జగన్ ఆ నిర్ణయం వెంటనే తీసుకుంటే వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక హోదాను అస్త్రంగా వాడుకుంటూ దూసుకు వెళుతున్నాడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసులను ప్రతిరోజు ఇస్తున్న వైసీపీ ఇది చర్చకు రాకుండా పోతుండటంతో వ్యూహం మార్చే పనిలో పడింది. ప్రతిరోజు నోటీసులు ఇవ్వడం సభ ఆర్డర్లో లేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేస్తుండటంతో అవిశ్వాసంపై చర్చ జరగడం లేదు. వాస్తవానికి మార్చి 21వ తేదీన అవిశ్వాసం పెట్టాలని వైసీపీ తొలుత భావించింది. అయితే ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలపడడం చూసిన వైసీపీ ఆ తేదీని ముందుకు మార్చింది. మరోవైపు అధికార టీడీపీ వైసీపీపై ఎదురుదాడికి దిగుతోంది. బీజేపీకి వైసీపీ కోవర్ట్గా మారిందని విమర్శలు చేస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎందుకు ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారో చెప్పాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజు నిలదీస్తున్నారు. వైసీపీ బీజేపీ మిలాఖతే ఏపీకి అన్యాయం చేస్తుందని ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం 4 ఏళ్లుగా పోరాడుతున్న తమపై బురద జల్లుతుందని వైసీపీ చెబుతోంది. తమ నాయకుడు చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తూ ఉంటే 4 ఏళ్లు మౌనంగా ఉండి బీజేపీతో అంటగాగిన తెలుగుదేశం పార్టీ తమను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో జగన్ టీడీపీకి మరో ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ నెల 23వ తేదీన పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం హస్తినలో జోరుగా సాగుతోంది. అయితే తొలుత వైసీపీ ఎంపీల చేత రాజీనామాలు 6వ తేదీన చేయిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు రాజీనామాలను కూడా ముందుగానే చేయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంటు నిరవధిక వాయిదా పడిన రోజునే ఎంపీల చేత రాజీనామా చేయించాలని నిర్ణయానికి వచ్చారు. దీనివల్ల టీడీపీపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. జగన్ పార్టీకి ఉన్నది కేవలం 5 ఎంపీలు మాత్రమే. 5 చేత ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయిస్తే టీడీపీ కూడా రాజీనామాలకు దిగిరాక తప్పదని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే అవిశ్వాసం ప్రత్యేక హోదాపై చంద్రబాబు దిగివచ్చేలా చేస్తామని, రాజీనామాలను ముందుగానే చేస్తే టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చినట్లవుతుందని జగన్ గట్టిగా నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల ప్రత్యేక హోదా వల్ల తమ చిత్తశుద్ధిని చాటుకోవడమే కాకుండా అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టినట్లవుతుందన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీనే జగన్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తం మీద జగన్ చంద్రబాబు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వెళుతున్నారు.